సమాజదర్శిని ఆడియో బుక్స్ కార్యక్రమంలో అమరావతి కథలు. మొదటి కథ వరద. రచయిత శ్రీ సత్యం శంకర్మంచి. అదిగో అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం, ఆ వెనక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారు పూత అమరేశ్వరాలయ శిఖరం. ఎత్తైన ఆ శిఖరం చుట్టూ ఎన్నో ఆలయాలు, ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుబడ్డ బౌద్ధ స్థూపాలు, పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యఘటకం, ఉత్తరాన ఆ స్థూపాల్ని, ఆ దిబ్బల్ని, వాటి మధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊరిని వడ్డాణంలా చుట్టి గలగలా పారుతున్న కృష్ణానది, అద్గది అమరావతి. ఒకనాడు గుర్రాలు రథాలు తిరుగుతుండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజవీధిలో ఇవాళ కుక్కలు, గాడిదలు మేతదండగని ఊరు మీద తోలేసిన సాంబయ్య గారి ముసలి ఎద్దు నీరసంగా తిరుగుతున్నాయి. రత్నాల రాసులు, ముత్యాల మూటలు బళ్ళకెత్తుకు నడిపించిన ఆ వీధిలో ఇవాళ పొట్టుబస్తాలు లాగుడు బండి మీద తొయ్యలేక తొయ్యలేక తోస్తున్నారు. అంత పెద్ద వీధి ఎవరు ఊడ్చి శుభ్రం చేస్తారు? ఎవరిళ్ల ముందు వాళ్ళు ఊడ్చుకుని కళ్ళాపు జల్లుకుని కసువంతా నడిబజార్లో పోస్తారు. ఆ కసువు కుప్పల మీద కుక్కలు ముడుచుకు పడుకుంటే ఇంకో పక్క కోళ్ళు, కోడిపిల్లలు ముక్కులతో కెలుగుతూ ఉంటాయి. ఒకనాడు భేరీలు మోగించే ఉత్తర గాలి గోపురంలో పిచ్చి సూరిగాడు పీలికలు కాళ్ళనిండా చుట్టుకుని గంజాయి దమ్ములు ఆగుతున్నాడు. ఆ విశాల వటవృక్షాల కింద ఒకనాడు శ్రవణ పర్వంగా వేదగానం వినిపిస్తే ఇవాళ వెధవ నా ముక్క కొట్టొచ్చావు గదిరా అంటూ పేకాట జోరుగా సాగుతోంది. బౌద్ధ విశ్వవిద్యాలయంలో కొన్ని వేల మంది దేశ విదేశ విద్యార్థులకు జ్ఞానోపదేశం చేసిన చోట దిబ్బలు, ఉట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. దిగులుగా ఉన్న ఆ దిబ్బల మీద పందులు తిరుగుతున్నాయి. వాటిని అదిలిస్తున్న వడ్డెరోళ్ల పోరగాళ్ళు కనిపిస్తున్నారు. ఆ రోజుల్లో కృష్ణకి నీళ్ళకెళ్తున్న ఓ పడుచుపిల్ల తన ముత్యాల కాలిపట్టి జారిపోతే కంగారెందుకులే అనుకుని ఆ పిల్ల కృష్ణలో నీళ్లు ముంచుకుని ఆ బిందె ఇంట్లో పెట్టి తిరిగి వచ్చి చూస్తే ముత్యాల పట్టి అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకుని గునగున వెళ్ళిపోయిందిట. ఇవాళ కృష్ణకి నీళ్ళకెళ్తున్న చాలామంది ఆడపిల్లలకి కాలిపట్టి లేవు, అయినా గునగున నడిచిపోతూనే ఉన్నారు. వాళ్ళ ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి, గుండెల్లో ఎంత దిగులున్నా. అప్పటికీ ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి. గతాన్ని కడుపులో దాచుకుని ఏమీ తెలియనట్టు నిండుగా ప్రవహిస్తోంది. కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడలు ఒరుసుకొని పారుతోంది. పరమేశ్వరుడికి పాదాభిషేకం చేస్తూ ముందుకెళ్తోంది. అల్లంత దూరాన సూర్యుడు రాత్రేళ్ల పడుకునే చోటు నుంచి బయలుదేరి పరుగు పరుగున అమరావతి వైపు వస్తున్నాడు. కన్ను సారించి చూస్తే రెండు కొండ కొమ్మల మధ్య నుంచి వచ్చే కృష్ణ కావలసిన చుట్టం ఊరు నుంచి వస్తున్నట్టుంది. తుళ్ళి తుళ్ళి పారుతోంది, మళ్ళీ మళ్ళీ పారుతోంది. తలంటి పోసుకుని విప్పుకున్న జుట్టులాగా పాయలు పాయలుగా పారుతోంది. ఆ జుట్టుని బంధించి జడగా అల్లినట్టు ఏకపాయగా పారుతోంది. ఇంకా తెల్లారనే లేదు, దొడ్లల్లో హోరు, ఊళ్ళో హోరు ఉన్నట్టుండి కృష్ణ పొంగింది. రాత్రికి రాత్రి వరదొచ్చింది, ప్రళయంగా పొంగింది. ఆ మసక వెలుతురులో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతోంది. దొడ్లల్లో నడుమెత్తు నీళ్ళు వచ్చేసాయి. జనం గోల, హడావిడి, తోసుకోడాలు, మట్టుగోడలు విరిగి పడిపోతున్నాయి. గుడిపక్క వీధిలో ఉన్న ఇళ్ళు ఎత్తుమీద ఉన్న దొడ్లో ఉన్న సామానంతా రాత్రికి రాత్రే కృష్ణలో కలిసిపోయింది. పల్లవీధి మూడొంతులు మునిగిపోయింది. మిట్ట మీదకి నీళ్లెక్కుతున్నాయి. యానాదుల గుడిసెలు ఎగిరిపోయాయి. కొట్టాల్లో పశువులు కట్టుకోయలతో సహా కృష్ణలో కలిసిపోయాయి. రేవులో పడవల గల్లంతు, లాంచీలు లంగర్లు లాగేసుకుని ఎటో పడిపోయాయి. తెల్లతెల్లవారుతుంటే కృష్ణమ్మ ప్రళయరూపం కనిపించింది. ఈ భూమిని మింగేద్దామన్నంత కోపంతో పొంగుతోంది. అవతలొడ్డు కనిపించట్లేదు. ఎదురుగా జలసముద్రం, ఎగిరెగిరి పడుతున్న అలలు, ఆ మహాప్రవాహం మధ్యలో కొట్టుకుపోతున్న ఇళ్ల కప్పులు. క్షణంలో ఓ ఇంటి కప్పు నీళ్లలో కలిసిపోయింది. మోరలెత్తి అంబాని అరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి. మోరలు మునిగిపోతున్నాయి. ఆ వడిలో కొమ్ములు మునిగిపోతున్నాయి. కొట్టుకొస్తున్న దుంగలు, కలప, ఓ దుంగ మీద ఊరకొక్కొక్కటి దీనంగా మరుగుతోంది రక్షించమని. ఆ వేగానికి దుంగ మెలికలు తిరుగుతుంటే తను గిరగిరా తిరుగుతూ కాళ్ళు నిలదొక్కుంటోంది ప్రాణభయంతో ఉన్న ఆ కుక్క. అంతలో ప్రవాహం మధ్య నుంచి ఓ మనిషి కేక, దేవుడోయ్ రక్షించండో అని.
గుండెలు చీల్చుకుపోయేకేక క్షణంలో ఆ కేక దూరమైంది. మనిషి కనిపించట్లేదు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. సాయానికి ఎవరైనా వెళ్తే ఆ వడికి తిరిగి రాలేరు. నిస్సహాయంగా ఆ బీభత్స భయానక దృశ్యాలను చూస్తున్నారు ఒడ్డున నుంచున్న జనమంతా. అందరి గుండెల్లో భయం. ఇళ్ల ముందుకు నీళ్లు రావడంతో పిల్లలంతా కాగితం పడవలాటలాడుకుంటున్నారు. పడవలు చేసి పెట్టమని పెద్దవాళ్ళని వేధిస్తున్నారు. స్కూలు పిల్లలు గోడ మీద బొగ్గు గీతలు గీసి క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు. పల్లవీధిలో అర్ధరాత్రేళ్ల సంగయ్య ఇంట్లో పసిపిల్లకి తడి తగిలి అది ఏడిస్తే లేచాడంటయ్యా, అప్పటికే గోడలిరిగే నీళ్లు దోసుకొచ్చే పెళ్ళం పిల్లలు ప్రాణాలతో బయటకు వచ్చారంట. మిట్ట మీద వెంకటస్వామి మేకల మందంతా కొట్టుకుపోతుంటే ఏం చేయలేక చూస్తూ నుంచున్నట్టయ్యా. సాలపేటలో వరదల్లో కొట్టుకొచ్చిన పాము ఇంట్లో దూరి సుబ్బయ్యను గరిచిందంట. లంకల్లో మేతకెళ్ళిన గొడ్లు పాలేళ్ళు ఏమయ్యారో, ఇలా భయంకరమైన కథలు చెప్పుకుంటున్నారు. కొందరు ఇల్లాళ్ళు కృష్ణమ్మని శాంతించమని పసుపు కుంకుమ అర్చించి కొబ్బరికాయలు కొడుతున్నారు. పిల్లలు కొబ్బరి ముక్కల కోసం ఎగబడుతున్నారు. ఊరు సగం మునిగిపోయింది. దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్యనున్న మాలక్ష్మ వారి చెట్టు దగ్గరికి చేరారు. చంటి పిల్లలకి చెట్లకే ఉయ్యాలు లేశారు. 10 గంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది. ఊళ్ళో పెద్దలు వెంకటస్వామి వీరాస్వామి అవధానులు అంతా మాలక్ష్మ వారి చెట్టు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఏం చేద్దామని తలపట్లు పట్టుకున్నారు. చేసేదేముందయ్యా, ముందు జనానికి తిండి దిప్పలు చూడండి అన్నారు ఎవరో. అంతే, 10 మంది కుర్రాళ్ళు గడ్డిపారాలు తీసుకుని గబగబా గాడిపోయి తవ్వేశారు. ఇంకో 10 మంది గోతాలు తీసుకుని ఇంటింటికి వెళ్ళి బియ్యం వసూలు చేశారు. కోట నుంచి వంట సామాగ్రి తెచ్చారు. పప్పు ఉప్పు నెయ్యి నూనె వాటంతటి అవే వచ్చాయి. ఎసట్లో బియ్యం పోశారు. వంట నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు శోభనాద్రి ఇహ కూరలే ఆలస్యం అన్నారు. అవధానుల గారి భార్య కోమటి సూరమ్మ తెలుగ వెంకమ్మ గొల్ల సుబ్బమ్మ కత్తిపీటలు ముందేసుకుని చెకచెక్క కూరలు తరిగేశారు. 12 గంటలకల్లా దోసకాయ పప్పు పులుసు అన్నం తయారైపోయాయి. శెట్టిగారు విస్తళ్ళ కట్టలిస్తే నడి బజార్లో బారులుగా విస్తళ్ళేశారు. శాస్త్రి గారు సంధ్యావందనం ముగించుకుని తను ఓ విస్తరం ముందు కూర్చున్నారు. ఇటుపక్క చూస్తే తెలగ సుబ్బారాయుడు, ఇంకో పక్క గొల్లరాములు ఉన్నాడు. ఎవరి పక్క ఎవరున్నారో ఎవ్వరికీ పట్టడం లేదు. భగవన్నామస్మరణలు సాగుతున్నాయి. వడ్డన్లు అయిపోయాయి. శాస్త్రి గారు ఓపోసను బట్టి నెయ్యి కోసం చేయి చేస్తే వడ్డించడానికి వచ్చిన నేతి జాడి చెంగన వెనక్కెళ్ళింది. వడ్డిస్తున్న మాలసంగడు శాస్త్రి గారికి వడ్డించడం ఇష్టం లేక పారిపోతున్నాడు. శాస్త్రి గారు ఒరే సంగా అని పెద్దగా కేక పెడితే భయం భయంగా వచ్చిన సంగణ్ణి చూసి, ఒరే సంగా, నీకు ఆకలేస్తోంది నాకు ఆకలేస్తోంది, ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి నువ్వు వేస్తే నెయ్యి కాకపోదురా వేయరా అన్నాడు చెయ్యి ముందుకు చాపి. సంగడు ఆనందంగా వడ్డిచ్చాడు. నమ్మ పార్వతీపతే అన్న కేకలు దేవాలయ శిఖరాలంటాయి. వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే, నాకు నమ్మకం లేదు. స్నానం చేసిన ఒంటికి తెల్లారేటప్పటికి మళ్ళీ మట్టి పట్టినట్టు మనసుల్లో మళ్ళీ మలినం పేరుకుంటోంది. ఎన్ని వరదలు వచ్చినా మనిషి మనసు మాత్రం కడగలేకపోతున్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.